अखिल प्रिय आवन तेलंगा किडनैप केस अरेस्ट पाप आड़पिजी मंत्री तेलुगु देशम पार्टी सभ्युरा पद रोजल अभी तपनी चपटी चपट मैं चसा चपट मैं चयनी चपट एं अीजीपी मेद अआरएस प्रभुत्टाड़को इकला जगनमोहन रेड्डी गारा दया दाक्षिण्या चूडर कदा गत ओट के पारपचा इदे किडनैप आंध्रप्रदेश जी मन पुलिस अखिल प्रिय अरेस्टे आड़पि अरेस्टर यह अक्रम के पटेर असल इक चंद्रबाबुना नट विश्व रूप राष्ट्र प्रजु चूड़े भयभ्रांत पिला कहींसम असल अखिल प्रिय अंत एवरो लोकेश बाबू को इधर को इंत नीचाति नीचमें व्यक्त राज्य मन प्रपंच अंत इतना इट दरिद्रुड़ चंद्रबाबु लांटि दरिद्रुड़ राष्ट्र देश में प्रपंच काबट्टी एंटी रामाराव गुरिंचि एंटी रामाराव व्यक्तित्वं गुरिंचि एंटी रामाराव गोप्पदानं गुरिंचि आयन सिनिमालो एटुवंटि क्यारेक्टर चेशाडन्न दानि गुरिंचि ई राष्ट्रंलो मुख्यमंत्री हादालो चेसिनटुवंटि संक्षेम कार्यक्रमाल गुरिंचि एंटी रामाराव मीद ए पार्टीलो गानि ए व्यक्तिलो गानि रेंडो ओपिनियन लेदु मेमंदरं कूडा आयन गौरविस्तां మేమందరం కూడా ఆయన గొప్ప వ్యక్తి అని చెప్పి ఈ రోజుకి అప్పటికి కూడా చెప్తాం నువ్వే నీచుడు కాబట్టి ఆయన బతికుండగా ఆయన పార్టీని లాక్కుని ఆయన పదవిని ముఖ్యమంత్రి పదవిని లాక్కుని ఆయన చావు కారణమైనటువంటి నీపోటి దుర్మార్గులు నీపోటి నీచులు ఈ రోజు వచ్చి రారార్ గురించి గొప్పతనం చెప్తంటే ఆ రోజు ఎందుకు దించావు అని చెప్పి అడుగుతున్నా అంత గొప్ప వ్యక్తిని నీలాంటి దుష్టులు దుర్మార్గులు రారార్ పేరు కూడా ఉచ్చరించేటువంటి అర్హత లేనటువంటి వ్యక్తి ఎవడన్న ఈ భూమి మీద ఉన్నాడంటే వాడొక్కడే చంద్రబాబు నాయుడు ఆయన పేరును గాని ఆయన గురించి గాని ఉచ్చరించడానికి కూడా పనికి రానటువంటి పనికిమాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన చనిపోయిన పై నుంచి ఆయన చూస్తున్నాడు ఇదంతా ఆయన దీవెనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి మాకు ఉంటాయి నీలాంటి నీచుల్ని భూస్థాపితం చేసి రాజకీయాల్లోంచి బయటికి పంపించగలిగినటువంటి శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఆ దేవుడి ఆశీస్సులు గాని ఎన్టీ రామారావు ఆశీస్సులు గాని రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి కానీ నీలాంటి నీచాతి నీచులు ఉండవని చెప్పి తెలియజేస్తూ ఇంకోటి ఈ రాష్ట్రంలో దేవాలయాల మీద దాళ్లు వాటి మీద ఎక్కడో చోట ఒక మారుమూల ఉన్నటువంటి గుడి కరెంట్ ఉండదు అది ఎన్వైరన్మెంట్ గుడి కాదు అక్కడ సీసీ కెమెరాలు ఉండవు ఊరికి దూరంగా ఉంటుంది తెల్లారేపాటికి గోపురాన్నో విగ్రహాన్నో గుడినో ధ్వంసం చేస్తారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తెల్లారేపాటికి దిగిపోతారు ఈ రాష్ట్రంలో మత సామరస్యం లేదు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి హిందూ గుడిని కూల్చివేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు దానికి కారణం ఆయన క్రిస్టియన్ డీజీపీ క్రిస్టియన్ హోమ్ మినిస్టర్ క్రిస్టియన్ ఎస్పీ క్రిస్టియన్ కాబట్టి హిందువులకు వచ్చినటువంటి ఇబ్బందులు పోవాలంటే దేవాలయాలు పరిరక్షించాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఒక ప్రచారం చేసుకోవాలి దానికోసం గుళ్ళను వాడేస్తో గోపురాలను వాడేస్తో విగ్రహాలను ధ్వంసం చేసేస్తావు పూర్తిగా విచారణ జరిపి డీజీపీ గారు 9 దేవాలయాల్లో టీడీపీకి కానీ బీజేపీకి కానీ సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రమేయం ఉంది మా ఇన్వెస్టిగేషన్లో తేలింది అని చెప్పి ఆయన చెప్పాడు 80 గుళ్ళల్లో దాడి జరిగితే దాంట్లో మేము ఎంతమందిని అరెస్ట్ చేశాం ఎంతమందిని మీద కేసులు పెట్టాం దీంతో ఎవరెవరికి ప్రమేయం ఉంది 9 గుళ్ళు అని చెప్పాడు ఆయన 80 గుళ్ళల్లోనూ చంద్రబాబు నాయుడు లేకపోతే బీజేపీ వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి ఆయన చెప్పలా
ఈయన రెచ్చిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు దగ్గర ఉన్న వేస్ట్ గార్డ్ ఒక నలుగురు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో డీజీపీని బెదిరి చేయాలి, పోలీస్ వ్యవస్థను బెదిరించేయాలి, మా పేర్లు కనుక బయటకు వస్తే మేము అధికారంలోకి వచ్చినాక మీ సంగతి చూస్తాం, మేము అధికారంలోకి రేపు ఎల్లుండి వచ్చేస్తున్నాం, కాబట్టి మా పేర్లు చెప్పడానికి వీల్లేదు, మమ్మల్ని ఎవరినే పట్టుకుంటానికి వీల్లేదు అని చెప్పి ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాష్ట్ర డీజీపీని భయపెట్టే విధంగా ఒక రాష్ట్ర డీజీపీ మీద ఒక రాజకీయ పార్టీ ఈ రకమైనటువంటి దాడి. గౌతమ్ సవాంగ్ డీజీపీ గారికి గతంలో విజయవాడ సిపిగా ఉన్నాడు. ఆయన విజయవాడ సిపిలాగా ఉండగా మన చంద్రబాబు నాయుడు గారి శిష్యులు కాల్మని సెక్స్ రాకెట్ కేసు వచ్చింది. ఆయన తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది సింపథైజర్ను అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పారు. డీజీపీ గారు తేల్చాడు, అప్పుడుగా ఉన్నటువంటి సిపి గారు ఎమ్మటే ఏం చేశాడండి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, వాళ్ళ పేర్లు పేరు తగ్గి లేదని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు ఆయన మీద. తెచ్చి ఆయన ఒప్పుకోకపోతే ఆయన సెలవు పెట్టి పంపించేసి అక్కడి నుంచి సిపిగా త్వర ట్రాన్స్ఫర్ చేయించాడు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో చంద్రబాబు నాయుడికి సహకరించలేదు డీజీపీ గారని. తర్వాత ఆయనకి సీనియారిటీ ఉన్నా కూడా పోస్టింగ్ లేకుండా ఈయనకి పనికొచ్చేటువంటి తొత్తుల్ని, ఈయన మాటినటువంటి తొత్తుల్ని పెట్టుకుని ఆయన ఈ రాష్ట్రాన్ని పోలీస్ శాఖ నిర్వీర్యం చేసింది చంద్రబాబు నాయుడు. ఈరోజు సీనియారిటీని పరిగణలోకి తీసుకునే, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకునే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థకు బాస్గా ఉండాలంటే డీజీపీకి ఇప్పుడు ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ డెఫినెట్ గా పార్టీలకి, రాజకీయాలకి, కులాలకి, మతాలకి దేన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా అందరికీ న్యాయం చేస్తాడని చెప్పి ఆయన నియమిస్తే ఈరోజు నువ్వు దొంగలాగా దొరికిపోయి డీజీపీ మీద దాడి ఎదురుదాడి బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిసి